पशु पक्षी की भी भाषा होती है। इसका मतलब वे एक दूसरे का आशय बखूबी भी समझ लेते हैं। यह बात तो है कि पशु पक्षियों की मनुष्यों की जैसे सुख विकसित भाषा नहीं होती, पर वे सीधी सादी आवाज़ों और क्रियाओं से अपने भाव व्यक्त कर सकते हैं। ये बड़ी आसानी से खुशी, भय, चेतावनी, आमंत्रण जैसी भी भावनाएं दर्शा सकते हैं। किसी पक्षी द्वारा किए गए संकेत अन्य पक्षी भी पहचान सकते हैं। केवल मनुष्य की मात्रमे माटने शक्ति केवल मनुष्य के भगवं शक्ति का पशु पक्षु वाड़वाड़ भाषलों माटाने शक्ति इच्छा आवाज शब्द द्वारा पशु माटाड़ अरवने मन तुटे वेबड़े आ भाषण त బిడ్డ పక్షి కానీ బిడ్డ కానీ విని ఆ భాషని అర్థం చేసుకుంటుంది. అంటే ఏ భాషా శిక్షణకి ఆవశ్యకత పోతే ఒక భాషను నేర్చుకోవాలి, పశువులు వాడి భాషను నేర్చుకోవాలి, మనుషులు మన భాషను నేర్చుకోవాలి, జంతువులు వేరే భాషను నేర్చుకోవాలి. ఇలా అన్నీ కూడా శబ్ద రూపంగా మనకి ప్రచలితమైనటువంటి భాషలేని ఒక జీవాలు వాడవాడ భాషలో మాట్లాడుకుంటూ వ్యక్తం చేసుకుంటాయి. మనుషులకి ఒక భాష ఉంది కాబట్టి మనుషులను కూడా ఈ భాష రూపంలో ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉంటాం. ఈ సభ్య భాషకి ఆవశ్యకత భాష హమారీ భాష తెలుగు కై కింతో అన్య భాష భీ సీఖనే కి ఆవశ్యకత హోతీ హై. జో పాఠశాల మే జో మాతృభాష హిందీ కే సాథ్ సాథ్ జో జుడే హుయే దో భాషాయే హోతీ హై వే తెలుగు ఔర్ హిందీ. అంగ్రేజీ హమారీ మాతృభాష నహీ హై కింతు ये भाषा सीखने की आवश्यकता होती है हमारे पाठशालाओं में. अनुसंधान भाषा प्रभुत्म वालू मन की रूम भाषा मन पाठशाला ने आनवाइती वस्तुदा केवल मतृभाष का हिंदी दाखिल संबंधी इंग्ली मन रूम भाषल ने अंत मन मतृभाष का मरी इतर रूम भाषल मन ने पैस्थित प्रति पाठशाल ఇప్పుడు ఒక ఫ్రెండ్ ఒక ఇంకొక ఫ్రెండ్ ఒక స్నేహితుడు ఇంకొక స్నేహితుడికి ఒక ఉత్తరం రాసినాడు హిందీ భాష గురించి. దానివల్ల ఉపయోగాలు ఏంటి, అది నేర్చుకోవడంలో మనకి ఏంటి లాభం అనేటువంటి ఒక చిన్న ఒక పత్రం ద్వారా మనకి తెలియజేసేటువంటి సందర్భం ఈ పాఠంలో మనం నేర్చుకుంటున్నాం. హిందీ హమారీ రాజభాష హై, హిందీ మన రాజభాష రాష్ట్ర భాష భీ హై జో ఆసానీ సే సీఖ సకతే హై. హిందీ కీ లిపి హై ఇంగ్లీష్ లిపి దేవనాగరీ హై. భాషకి కనుక లిపి ఉండేటట్టయితే ఆ లిపి ద్వారా మన తెలుగు భాషకు ఉంది, ఇంగ్లీష్ భాషకు ఉంది, హిందీ భాషకు ఉంది, అన్ని భాషలు ఏ భాష అయితే పోల్చాలి. ఈ భాష ఎవరు ఏ ఏ భాషలలో మాట్లాడుకుంటారో వాళ్ళందరికీ కూడా ఒక లిపి ఉంటుంది. ఇప్పుడు తెలుగులో మనం ఎలా రాసుకుంటున్నామో హిందీ కూడా దేవనాగరి లిపి ఉంది. దానికి ఒక వ్రాత ఉండి దానికి ఒక పదాలు ఉన్నాయి. దాన్ని కూర్చుకొని ఏర్చుకొని మనం ఆ భాషను నేర్చుకోవటానికి మంచి ఆవశ్యకత ఉంది. ఎందుకంటే లిపి ఉండేటువంటి కారణంగా పాఠశాలలో రెండు భాషల్ని ప్రవేశపెట్టి ఎవరే ఈ రెండు కూడా మీరు నేర్చుకోండి, దీనివల్ల మీకు మంచి ఉపయోగం ఉంది అనేటువంటి చెప్పగలిగేటువంటి మనకి చాలామంది కవులు కహానీకారులు కూడా ఉన్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మనం కూడా చక్కగా పాఠశాలల్లో ఒక భాషకి తెలుగు భాషే కాకుండా కేవలం అనుసంధానంగా రెండు భాషల్ని కూడా నేర్చుకోవటము నేర్పి ఇవ్వటం అనేది కూడా మనకి చాలా కాలం ప్రాచీనకాలంలో వచ్చేటువంటి సందర్భమే ఇది. దీని గురించి మనం పెద్దగా చెప్పనక్కర్లేదు అంటున్నాడు. ఒక తడవ చూడండి, ఒక ఉత్తరాన్ని రాసేటప్పుడు నువ్వు ఎవరివైతే ఏ పేరునైతే నువ్వు సంబోధిస్తావో చిరునామాలో కూడా అదే పేరుని సంబంధించి రాయండి, అదే పేరుని పూర్తిగా రాయండి. ఒక పేరు పైన ఒక పేరు రాసి కింద ఒక పేరు అలా రాయడం అనేది అది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు మనం తెనాలిలో ఉంటున్నాం కాబట్టి తెనాలి తమా డేటు దృష్టిగా వేసుకోండి. తెనాలి కమా డే టు స్టాప్
ఇట్లా రాసుకోవాలి. మీరు ఎవరై ఎవరి పేరునైతే పైన సంబోధన చేస్తారో ఖచ్చితంగా మీరు రాసే ఉండి చిరునామాలో కూడా అదే పెన్ను రావడం అనేది మంచి పద్ధతి. ఒక పేరు ఒకటి రాసి ఇంకొక పేరులో చిరునామా రాయడం అనేది చేయొద్దు. అలాంటి పొరపాట్లు ఎప్పుడు కూడా చేయొద్దు అని చెప్తున్నాడు. తర్వాత చూడండి, ప్రియమిత్రుడు ఒక స్నేహితుడు అడుగుతున్నాడు ఇంకో స్నేహితుడిని, ఏమను రే హిందీ భాష నేర్చుకోవడం వల్ల ఏమైనా మంచి ఉపయోగం ఉందా లేదా. సరే ప్రియమిత్రుడు ముందు సంబోధిస్తున్నాడు ప్రియమిత్రుడిని, తుమ్ కైసి హోని ఎట్లా ఉన్నావు ఆశా ముఖి తుమ్ అప్పని పరివారకే సాత్ సఖుశలకు నువ్వు నీ కుటుంబం అందరూ కూడా క్షేమంగా ఉన్నారా అంటున్నాడు. జానకి తెలుబడి ప్రసన్నతా హృయకీతుమి హిందీ సేతుడి వివిధ కార్యక్రమమే భాగ్లే రహే హో. నువ్వు మీ పాఠశాలలో ఒక్క హిందీని గురించి చాలా చాలా అటువంటి సందర్భాలలో నువ్వు మంచి మంచి కార్యక్రమాలు చేశావు అని చెప్తున్నాడు. తుమ్ అప్పుడే పత్రమే జానా చాలా హిందీ భాష కాపని జూన్ మీ జామాత్రమే హిందీ భాష యొక్క గొప్పతనం ఏంటి అన్నాడు. మై తుమ్హారి జిజ్ఞాసాకారి చే సమాధానం దేరహాము, నువ్వు అడుగుతున్నావు కాబట్టి హిందీ భాష ఎట్లా ఉందో నువ్వు అడుగుతున్నావు కాబట్టి దాని గురించి నేను తెలియచేశాను, భాష యొక్క ప్రాముఖ్యతను నేను తెలియచేశాను. భారతీయ స్వతంత్రతా సంగ్రామ దేశకో ఏకతాకే సూత్ర బాంధనే కలిగే ఏక భాషకి అవసరత. ఈ భారత స్వతంత్ర సంగ్రామంలో ఒక భాషని ప్రాధాన్యత తీసుకొని ఏదో ఒక భాషలోనే మాట్లాడాలని చెప్పి హిందీని చక్కగా తీసుకొని దాని ఆవశ్యకతను గురించి తెలియజేశారు అప్పుడున్నటువంటి మహాత్ములందరూ కూడా. ఏకాహిందీకే సాధ్యమో, ఈ ఒక్క పని హిందీ వల్లే సాధ్యమవుతుంది అన్నాడు. ఆధమే ఎక్సే అధిక భాష సిగ్నా జరుగుతుంది, మనం ఒక్క భాషని మన మాతృభాషని కాకుండా అనుసంధానంగా మనం ఇంకొక కొన్ని భాష నేర్చుకోవడం అనేది కూడా తప్పనిసరి అని చెప్పినాడు. జిస్మే హిందీ ఎవరు అంగ్రేజ కాస్తా మహత్వపూర్ణే గొప్ప స్థానంలో ఉంది, ఇంగ్లీషు తర్వాత హిందీ కూడా అంతే స్థానం సంపాదించింది అని చెప్తున్నాడు. హిందీ సే హమ్ సారే భారత్ కి పహచాన్ అచ్చి సరిదే కర్ సకతే హే, హిందీని మనం అందరం కూడా చక్కగా అర్థం చేసుకుంటాం. జో 80% లోక్ హిందీ భాష సీక్తికే అవును బోల్తే హే, భారతదేశంలో 80% మంది ప్రజలు హిందీనే మాట్లాడుతున్నారంటే హిందీ యొక్క గొప్పతనాన్ని గురించి ఇంకొంచెం ఆలోచించండి అని చెప్తున్నాడు. హిందీకే హమ్ సారే భారత్ కో పహచాన్ అచ్చి సరిదే కర్ సకతే హే, భారత్కి అలగలుగు ప్రాంతం అలగలుగు భాష ఏం పోలి జాతికి. భారతదేశంలో రకరకాల భాషలు వాళ్ళు మాట్లాడే వాళ్ళు ఉంటారు, వాళ్ళని కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఒక భాషని అనుసంధానం. జో బోల్చాలికి భాష, మాట్లాడేటువంటి భాష ఎలా ఉండాలి, ప్రజలందరికీ అర్థమయ్యే భాషగా ఉండాలని చెప్పి కేవలం ఒక హిందీని అనుసంధానంగా తీసుకొని ఆ భాషనే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా దేశం మొత్తంలో 80% మంది హిందీ మాట్లాడుతున్నారంటే దాని యొక్క గొప్పతనాన్ని గురించి నేనుగా మీకు చెప్పక్కర్లేదు అని చెప్తున్నాడు. హమే భారత్ కే సభీ ప్రాంతం నుండికెళ్ళి ఏ భాషకి ఆవశ్యకత పోతే, ఇతర ప్రాంతాలలో వాళ్ళని కూడా అనుసంధానం చేసుకొని వాళ్ళని కూడా కలుపుకుంటూ మనం పోతూ ఉండాలంటే ఏదో ఒక భాష తప్పనిసరి కాబట్టి అటువంటి భాష హిందీ ఒకటే చేయగలదు అని చెప్తున్నాడు. సారే భారత్ కే వాసి జాంతే హై వైసీ భాష హై హిందీ హై, జో సారే భారతీయంకో ఏకతా కాసుకే, ఒక్క సూత్రం మీద ఒక్క భాష మీద మనం మాట్లాడాలి, ఆ భాష యొక్క గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని మనం చాటి చెప్పాలి. మాట్లాడగానే సరిపోదు, భాషని అర్థం చేసుకునేటువంటి పద్ధతి ఉండాలి. జో హిందీ సీక్న సరికి హిందీ నేర్చుకోవడం అనేది చాలా తేలికైనటువంటి పద్ధతి అని చెప్తున్నాడు. ఇసులియే దేశకే వర్తమాన ఒక భవిష్యత్తుకే ధ్యాన్ దగ్గర భారతీయ సంవిధాన్ని అనుచ్చేది 343 తహత్ హిందీ కో 14 సితంబర్ 1949 కో రాజభాషకే రూపమే గౌరవాన్వితిగా హే, రాజ్యాంగంలో కేవలం హిందీతో 14 సెప్టెంబర్ 1949 దీన్ని గౌరవించి ఈ భాషని రాజభాషగా రూపొందించడం అనేది జరుగుతూ ఉన్నది. ఎప్పుడు మనకి రాజ్యాంగంలో పొందవచ్చినటువంటి ప్రకటనల ప్రకారం హిందీని అనుసంధానంగా చేసుకుని ఈ భాషకు కూడా మంచి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ఆ రాజ్యాంగంలో పొందవచ్చింది అని చెప్పాడు. తప్పసే అని వర్షి 14 సెప్టెంబర్కో హిందీని మాట్లాడే హిందీ సంవత్సరం హిందీ దివస్ నేర్చుకుంటాం. చాలామంది మహానుభావులు వస్తుంటారు, మహాన్ హిందీ కవులు వస్తారు, కళాకారులు వస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా హిందీని గుర్తించి ఆ భాషలోని ఔన్నత్యాన్ని చాటి చెప్పి ప్రజలందరికీ ఆ భాష యొక్క గొప్పతనాన్ని తెలియజేసేటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరము 14 సెప్టెంబర్లో ఈ భాషని ఈ భాషకు సంబంధించి చాలామంది కవులు కళాకారులు మరి
కథలు రాసేటువంటి మహానుభావులందరూ కూడా ఈ సందర్భంగా రావడమే జరుగుతూ ఉంది. భాష యొక్క ఆవశ్యకత తెలుసుకోవాలి, భాషని నేర్చుకోవాలి మనందరికీ కూడా. కేవలం ఒక్క భాషతో సరిపోదు ఇటువంటి ఇప్పుడు పరిస్థితుల్లో. కాబట్టి ఒక్క భాషకు అనుసంధానంగా రెండు భాషలు నేర్చుకోమని చెప్తాడు. తెలుగుతో కాకుండా ఇంగ్లీషు హిందీ కూడా బాగా నేర్చుకోండి. గొప్ప ప్రాచుర్యం పొందినటువంటి ఈ రెండు భాషలు కూడా మీకు జీవితంలో బాగా ఉపయోగపడతాయి అని చెప్పి చెప్తున్నటువంటి చాలామంది వాళ్ళు ఉన్నారు, మనం చూస్తూనే ఉన్నాం. ఆజ్ భారత్ కే అలావా బంగ్లాదేశ్, నేపాల్, మ్యాన్మార్, భూటాన్, ఫిజి, గుయానా, సురీనామ్, త్రినాడ్, ఏక్ దుబేగో, దక్షిణ ఆఫ్రికా, బహరీన్, కువైత్, ఒమాన్, ఖత్తర్, సౌదీ అరబ్, గణరాజ్, శ్రీలంక, అమెరికా, ఇంగ్లాండ్, జర్మనీ, జపాన్, మాసియం, ఆస్ట్రేలియా ఆది దేశం అయింది మాంగుబడి. ఈ రోజున ఇన్ని దేశాల వాళ్ళు హిందీ మాట్లాడుతున్నారంటే కేవలం 80% మంది ప్రజలు బాగా హిందీ మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ భాష యొక్క గొప్పతనాలను తెలియచేయటం అనేది నా ఉద్దేశం. కాబట్టి నువ్వు అడుగుతున్నావు కాబట్టి నేను చెప్తున్నా అని చెప్పి ఒక స్నేహితుడు ఇంకో స్నేహితుడు చెప్తూ ఉన్నాడు. విదేశంలో మీ హిందీకి రచన లిఖారే దారికి హే ఇస్ మామాకి సాహిత్యకారం కావి విశేష యోగానికి. ఒక్క మన దేశంలోనే కాదు, విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళు కూడా హిందీ భాషను గౌరవించి అనుసంధానంగా వాళ్ళు కూడా కవిత్వాలు కథలు రాయడం అనేది కూడా మొదలుపెట్టారు అని చెప్పినాడు. ఏ సబ్కీలు గర్వతి పాతాయికి విదేశం సే భారతీసే ఆపసి వ్యవహార కన్నే తెలియవాకైలు లోబి హిందీ శీఘ్రకి హై. ఒక్క భాష గర్వంగా చెప్పగలుగుతున్నాను నేను ఏమని అంటే హిందీ భాష నేర్చుకోవడం వల్ల నీకు ఒక్క దేశానికి ఇంకో దేశానికి అనుసంధానం ఉంటుంది. కాబట్టి వ్యావాహిక రూపంలో కానీ మామూలుగా వ్యాపార రంగ రూపంలో కానీ హిందీ హిందీ ఎంతో ఉపయోగపడుతుంది అని చెప్తున్నాడు ఆయన. ఇస్లియే భారత్ కే అలావా అనే దేశం కానీ సంస్థ హిందీ కా ప్రచారమా ప్రసారమే జుటీ హుయీ హై. హిందీ మాధ్యమాలు ఎక్కువగా జరుగుతున్న ఈ రోజుల్లో నువ్వు బాగా భాషని నేర్చుకో, భాష యొక్క గొప్పతనం నువ్వు కాక 10 మందికి పంచిపెట్టని చెప్పి గర్వంగా చెప్పినాడు తన తన స్నేహితుడు అని చెప్పినాడు. ఇస్మే బెద్రీ హిందుస్థాన్ హిందీ ట్యూషన్ ప్రశిక్షణ కార్యం దేశ విదేశంగా నా మహత్వపూర్ణ యోగదానం అవి ఆరు శివరమే కరీం డేట్స్ ఆఫ్ అధిక విశ్వవిద్యాలయ హిందీ సంబంధి కోర్సు ఒక 1500 సంవత్సరం ఈ రోజున హిందీ అచ్చంగా ఆ హిందీనే అనువదించుకొని హిందీ కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలకి భాషని పంచిపెడుతూ కొంతమంది బిడ్డల్ని తయారు చేసి పైకి తీసుకొచ్చి వాళ్ళని కూడా ఒక భాషలో బాగా నేర్చుకోరా, ఒక భాషలో రాణించరా అని చెప్పగలిగినటువంటి సంస్థలు హిందీ సంస్థలు కోపంలో ఉన్నాయి మన దేశంలో. ఎక్కువగా 1500 స్థానాలే కాదు, ఇంకా కూడా నాకు తెలిసి ఎక్కువ స్థానాల్లో కూడా హిందీ నేర్చుకునేటువంటి వాళ్ళ సంఖ్య అధికం. జో బోల్చాలకి భాష బాగా నేర్చుకోవాలి. హిందీ సీక్ర ఆసా హే ఉనికి లిపి దేవనాగరి హే జో లిపి హోనేకే కారణ ఉనికి భాష బోత్ ఆసానీసే బోల్ సక్కి ఆవశ్యకత హోతీ హై. ఆది క్షేత్రమే హిందీకి ఉపయోగిత దిన్ వా దిన్ బడతీ జారి హే. రోజు రోజుకి భాష యొక్క ప్రాచుర్యం వృద్ధి చెందుతూ ఉంది. ప్రతిరోజు బాగా నేర్చుకోవాలి. ప్రజలందరూ కూడా ఒక భాషనే నమ్ముకుండే కుదిరినటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో. కాబట్టి ఇంగ్లీష్తో పాటుగా హిందీ కూడా నేర్చుకోండి బాగా, దానికి అనుసంధానం భాషలను కూడా నేర్చుకోండి. ఎక్కువ భాషలు నేర్చుకోవడం మీకే ఉపయోగముందని చెప్తున్నారు. ఇస్తరిగా ఆది హిందీ నగే రోజుగారం కా ప్రముఖ ఆధార్ పంచుకి హే. రోజుగారు అంటే వ్యవసాయ కూలీలు కూడా ఈ రోజున కొన్ని దేశాల ప్రాంతాల నుంచి వలసపోయి వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళు ఒక్క కేవలం తెలుగు నేర్చుకునే ఉపయోగం తెలుగుగా వ్యవసాయ కూలీలు కూడా మోసం చేసేటువంటి సందర్భంలో భాషని బాగా నేర్చుకోవాలి మనం. మనం ఈ స్థానంలో ఉండి ఆంధ్ర ప్రాంతాలను కేవలం తెలుగు నేర్చుకుంటే సరిపోదు, ఇది బాగా ఇతర భాషలు కూడా నేర్చుకోవాలి. నేర్చుకోవడం వల్ల వేరే వ్యక్తి ఏం మాట్లాడుతున్నది మనం అర్థం చేసుకోవడానికి మంచి అవకాశం ఉంది అని చెప్తూ ఉన్నాడు. హిందీసే అపనే ఆరు దేశ సాయుధ సేవా కాతర హై వే హమారి ఏ గర్వకి పాతాయికి సారాంశ హిందీ కా మహత్ జాన్ చుకా హై. ఇస్కా కారణ ఇస్కా ప్రమాణ హై కి సారే విస్మే 10 జనవరి వివిధ హిందీ దివస్ మనాయా జాతా హై. 14 సెప్టెంబర్ 14 హిందీ దినోత్సవాలు జరగకుండా మళ్ళా కూడా జనవరి కొన్ని ప్రాంతాల్లో జనవరి 10 కూడా భాషా దినోత్సవాలు జరుగుతూ ఉంటాయి. మనకి తెలుగు సభలు జరుగుతుంటాయి, అలాగే హిందీ సభలు కూడా ఏమీ పరపచ్చాలు లేకుండా జరుగుతూ ఉంటాయి. భాష ప్రాంతాల వారీగా చక్కగా భాషలను అనుసరించి ఆయా ప్రాంతాల వాడు భాష యొక్క ప్రాచుర్యాన్ని ప్రచారం చేయడం కోసం చెప్పి ఎంతమందో కహానీకారులు ఎంతమందో కవులు కూడా ముందుకు వచ్చి వాళ్ళ యొక్క భాషలో హిందీ యొక్క ప్రావీణ్యాన్ని అచ్చుకుంటున్నట్టుగా చెప్పేటువంటి మహానుభావులు ఎంతమందో ఉన్నారు.
इसी तरह हिंदी अंतर्राष्ट्रीय स्तर पर शोभित है। मन देश अंतर्राष्ट्रीय वेरे वेरे देश हिंदी ओक प्राख्यता मन चवी चूड़ी ये प्राता वेल्लना पिलू चक्कर ने भाष या प्राख्यता ये भाष नेकना आाषक लेकिन चक्कर स्पष्ट माटने प्रयत्न चेयर इलापड़े भाष या अभिवृद्धि चंदेपड़े हाथ में आगे की पढ़ाई के लिए द्वितीय भाषा के रूप में हिंदी विषय के चयन करने की सलाह पूछी मल्ला अड़गा मल्ला दसवीं कक्षा के बाद अभी इंटरमीडियट इंटरमीडियट में इंटरमीडियट इंकोक ముందుకు వెళ్ళేటువంటి సందర్భాలను చదువుకోవాలన్నప్పుడు కేవలం హిందీని కూడా నువ్వు తీసుకొని చూడు భాష యొక్క ప్రాముఖ్యత అంటే ఏంటో నీకు తెలుస్తుంది అని చెప్పాడు జాంచుకెళ్ళి అది రాష్ట్రీయ అంతర్రాష్ట్రీయ స్థాయి హిందీకి మహత్వపూర్ణ స్థానమే హిందీ భాష నేర్చుకోవడం వల్ల దేశ విదేశాల్లో కూడా నీ ప్రాముఖ్యత పెరుగుతూ ఉంటుంది భాష అభివృద్ధి చెందాలి భాష అభివృద్ధి చెందాలంటే మనిషికి మనిషికి భాష యొక్క ఆవశ్యకత ఉంది కాబట్టి భాషను స్పష్టంగా నేర్చుకోండి నేర్చుకున్న తర్వాత దాన్ని మాట్లాడటం నేర్చుకోండి చక్కగా ఇతరులతో పంచుకోండి నువ్వు నీ స్నేహితులతో పంచుకోండి భాష యొక్క పరిజ్ఞానం బాగా పెంపొందించుకోవడానికి మంచి అవకాశం ఉంది హమ్ ఇసిసి అప్నే ఉజ్వల భవిష్యత్ కా నిర్మాణ కర్ సకతే హై ఇసిలియే ఆగే కీ పడాయి కే లియే ప్రథమ భాష అడ్జుడికర్ అంతర్రాష్ట్రీయ సర్వన అప్నే దేశ్ కే నామ్ రోషన్ కరోగే నువ్వు ఒక్క నీ భాషనే కాదు వేరే భాషను కూడా నువ్వు తీసుకో నీ నువ్వు చదివేటువంటి నీ క్లాసులకు సంబంధించండి నీ తరగతికి సంబంధించిన భాష నేర్చుకో కేవలం ఇంగ్లీషే కాదు హిందీని కూడా బాగా నేర్చుకో హిందీ హమారీ రాజభాష రాష్ట్రభాష దేవనాగరి లిపి మే హోతే హై ఏ ఆసానీసే బోల్ సక్తే హై హిందీ 80% కే లోగ్ హమారే దేశ్ మే హై ఏ రాజభాష రాష్ట్రభాష అంతర్రాష్ట్రీయ స్తర్ పర్ భీ జో హిందీ బోల్నే కీ ఆవశ్యకతా హై కి इसलिए हिंदी सीखना अत्यंत आवश्यक है। घर में बड़ों को मेरा प्रणाम कहना अपने स्वास्थ्य का पूरा ध्यान रखना మీ పెద్దవాళ్ళకి నమస్కారాలు తెలియజేయి మీ ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించు అని చెప్పాడు తుమ్హారా ప్రేమితుడు ఆడపిల్లలైతే మా తుమ్హారి ప్రేమితు రాసుకోవాలి ఎక్కడైతే నువ్వు సంబోధన చేస్తూ ఉంటావో నువ్వు ఏ పేరునైతే నువ్వు పైన సంబోధించావో నీ స్నేహితురాలకు పేరు ఖచ్చితంగా చిరునామాలో కూడా నీ పేరే రాసుకోవాలి తుమ్హారే మిత్రు రాసేటప్పుడు నీ పేరు నువ్వు రాసుకోవాలి చిరునామాలో రాసేటప్పుడు నువ్వు ఎవరి పేరైతే నీ స్నేహితురాలి పేరు సంబోధించావో ఖచ్చితంగా ఆ చిరునామాలో వాళ్ళ పేరే సంబోధించడం అనేది సంబోధించాలి ఖచ్చితంగా సంబోధించడం అనేది అంటూ ఏమీ లేదు సంబోధించాలి అదే పేరు నువ్వు రాయాలి అడ్రస్ మటుకు ఖచ్చితంగా రాయాలి పానేవాళ్ళ కపత అంటే పానేవాళ్ళ కపత అంటే మనం ఎవరికైతే పిల్లలు రాస్తామో వాళ్ళ పుత్రాలు చక్కగా మనం చేరాలంటే గర్భా నెంబర్ రాయాలి ఇంటి అడ్రస్ రాయాలి ఇంటి నెంబర్ రాసుకోవాలి అమ్మాయి పేరు నువ్వు ఎవరి పేరు అయితే రాసావో అబ్బాయి ఎవరైతే రాశారో వాళ్ళ పేర్లు స్పష్టంగా రాయాలి ఇలా రాసినప్పుడే నీవు రాసేటువంటి ప్రతి ఒక్క ఉత్తరం కూడా నువ్వు రాసినట్టు నీ స్నేహితురాలకు అందడం జరుగుతుంది కాబట్టి హిందీని బాగా నేర్చుకోండి నేర్చుకున్నా కానీ సరికాదు పక్క వాళ్ళతో మాట్లాడడం కూడా నేర్చుకోండి తప్పులైనా ఒకలైనా భాష ఒక్క తడుగా వచ్చేటువంటిది కాదు కాబట్టి భాషని బాగా నేర్చుకోండి పక్క వాళ్ళతో బాగా మాట్లాడటం నేర్చుకోండి అప్పుడే నువ్వు ఈ దేశంలో కాదు వేరే దేశానికి వెళ్ళినా కూడా భాష యొక్క ప్రాముఖ్యత నీకు తెలుసు కాబట్టి నువ్వు చక్కగా మాట్లాడటానికి మంచి అవకాశం ఉంటుంది కాబట్టి మీరందరూ నేర్చుకుంటారని భావిస్తున్నారు